యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని వాసలమర్రి గ్రామానికి ఈ నెల 22న సీఎం కేసీఆర్ రానున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వాసలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం నవంబర్ నెలలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఒక మోడల్ విలేజ్ గా ఈ జిల్లాకి కానుకగా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. సో మరి ఏ పనులు కూడా మనం స్టార్ట్ చేయలేకపోయినాం. అయినప్పటికీ కూడా గ్రామ సభ నిర్వహించి గ్రామస్తుల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఈ గ్రామ అభివృద్ధి కోసం మరి ఏ విధంగా ప్రణాళికలు చేస్తే బాగుంటుందో ఇప్పటికే అధికారులు కొంత సమాచారాన్ని సేకరించి ప్రణాళికలు కూడా సిద్ధం చేసిన సందర్భం. అయితే ఈ గ్రామం హైదరాబాద్కి 70కి జనాభా, అంటే 6 మాత్రమే ఇక్కడ ఎస్టీలు ఉన్నారు. సో ఆ విధంగా చూసుకుంటే మరి బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఉపాధి, ప్రతి కుటుంబానికి ఉపాధి ఉండాలనేది. గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాము అంటే కేవలము బిల్డింగ్లు కట్టాలి, ఇంగ్లీష్ మీడియంలో చదువు. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సౌకర్యాలు ఎక్కువ రెసిడెన్షియల్ స్కూల్స్ వైపే పిల్లలు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ హాస్టల్ 3 నుంచి మూతబడింది. ఈ హాస్టల్ ప్రాంగణంలోనే అంగన్వాడీ సెంటర్, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్, సబ్ సెంటర్ ఇక్కడ నడుస్తుంది. అదేవిధంగా హార్వెస్ట్ వరికోత మిషన్లకు వస్తే ఒకటే ఒక వరికోత మిషన్ ఈ ఊర్లో ఉంది. 4 వరికోత మిషన్లు ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ వరి సాగవుతోంది. కాబట్టి అదనంగా ఇంకొక 3 హార్వెస్టర్స్ ఈ ఊర్లో, హార్వెస్ట్ అంటే లైసెన్స్ ఉండి చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఎంప్లాయ్మెంట్ ఈ ఊర్లో వాళ్ళకే సబ్సిడీ లోన్ ద్వారా అందించడం జరుగుతుంది. లేదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి మేము తీసుకుంటాం, ఒక టీమ్గా తీసుకుంటామంటే సో ఆ టీమ్ పీపుల్కి సబ్సిడీకి 10 ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ 156 కాక సో ఈ 610 మందికి కూడా తప్పకుండా ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తొందరలోనే ఇవన్నీ కూడా ప్రణాళికలో ఇంక్లూడ్ చేసుకొని చేస్తాం. దాని తగ్గట్టుగానే నీటి అవసరం కూడా ఉంటుంది. ఇప్పటికే భగీరథకు ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయాలనేది సూచన చేస్తూ ఉన్నాం. సో దాని తగ్గట్టుగా తప్పకుండా అవన్నీ కూడా ఈ ఊర్లో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 22 నాడు ఉదయం ఈ గ్రామానికి వస్తున్నారు కాబట్టి ఈ ప్రతిపాదన నిర్మాణం కోసము మరి వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేసుకొని శాంక్షన్ కూడా ఆల్రెడీ తీసుకున్నారు, శాంక్షన్ కూడా వచ్చింది. వెంటనే అది నిర్మాణం పనులు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 22 నాడు వారు వస్తున్నారు కాబట్టి వారు ఇచ్చే సలహాలు, సూచనలు, వాళ్ళు ఇచ్చే ఆదేశాల మేరకు ఈ పనులన్నీ కూడా మొదలుపెట్టడం జరుగుతుందని మీకు తెలియజేస్తాను.